ఇవాళ కనుమ పండుగ కావడంతో హైదరాబాద్లోని మాంస ప్రియులు మటన్ షాపుల ముందు క్యూ కట్టారు. కనుమ పండుగతో పాటు ఇవాళ ఆదివారం కూడా కావడంతో అనేక మంది మాంసం దుకాణాల వద్ద బారులు తీరారు. మూడు రోజుల సంక్రాంతిలో కనుమ పండుగ రోజు ఖచ్చితంగా నాన్ వెజ్ తినాలనే సంప్రదాయం ఉండడంతో మటన్ షాపులు కిటకిటలాడుతున్నాయి. పూర్తి వివరాలు మా సీనియర్ కరెస్పాండెంట్ సత్యనారాయణ అందిస్తారు. భాగ్యనగరంలో సంక్రాంతి సంబరాలు అంబరాన్ని అందుతున్నాయి. మన్న భోగి నిన్న సంక్రాంతి, ఈరోజు కనుమ పండుగ కావడంతో ముక్క పక్కగా ఉండాలన్న ఉద్దేశంతో నగరవాసులందరూ కూడా నాన్ వెజ్ షాపులకు ఎగబడ్డ పరిస్థితి కనిపిస్తూ ఉంది. పూర్తిగా ముక్కలేంది ముద్ద దిగని హైదరాబాద్ నగరవాసులు ఆదివారం కావడం, అలాగే ఈరోజు కనుమ పండుగ కావడంతో అందరూ కూడా మటన్ చికెన్ కొనుగోలు చేసేందుకు ఆ షాపులకు ఎగబడ్డ పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఒకవైపు నిన్న రాత్రి వర్షము విపరీతమైన చలి ఉన్నప్పటికీ కూడా అందరూ కూడా ఆ క్యూ కట్టి మరీ నాన్ వెజ్ కొనుగోలు చేస్తున్న పరిస్థితి హైదరాబాద్ నగరంలో ప్రస్తుతానికి కనిపిస్తూ ఉంది. మొన్న కనుమ నిన్న సంక్రాంతి పండుగ సందర్భంగా పూజలు నోములు ఇవన్నీ చేసుకున్న నగరవాసులు నాన్ వెజ్ అనేది ముట్టుకోలేదు. మరోవైపు శనివారం కూడా కావడంతో ఎవరు కూడా నాన్ వెజ్ జోలికి వెళ్ళలేదు. ఈరోజు కనుమ పండుగ అలాగే ఆదివారం కూడా కలిసి రావడంతో ముక్క పక్కా ఉండాలన్న ఉద్దేశంతో జనాలందరూ కూడా మటన్ షాపులకు చికెన్ షాపులకు ఎగబడ్డ పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఒకవైపు మటన్ 800 రూపాయలు కేజీ పైన ఉంటుంది. ప్రస్తుతం మనం మలక్పేటలో చూస్తున్నాం, పూర్తిగా ఏదో కరోనా లాక్డౌన్ సమయంలో ఫ్రీగా సరుకులు పంపిణీ చేసినప్పుడు లైన్ ఎట్లా కట్టారో ఆ రేంజ్లో లైన్ కట్టిన పరిస్థితి. పూర్తిగా జనాలైతే కిలోమీటర్ల మేర బారులు తీరి ఆ నాన్ వెజ్ కొనుగోలు చేస్తున్న పరిస్థితి హైదరాబాద్ నగరంలో ప్రస్తుతానికి మనకు కనిపిస్తా ఉంది. దేనికి వచ్చావు అన్న? ఏంటి దేనికి వచ్చావు? మటన్ కోసం అన్న. మటన్ నిన్న మొన్న అంటే పండుగ ఆదివారం వచ్చింది కనుమ అనేసి కంపల్సరీ తినాలని. మరి ఏంటి అట్లా లేదు, ఇక్కడ మంచిగా ఉంటుంది అని చెప్తే ఇక ఒకళ్ళు ఒక చెప్తే అందరు ఇట్లా పోతా ఉంటది, మంచిది మంచిది అనేసి పబ్లిక్ వస్తారు. ఇక మేము వచ్చి అర్ధగంట అవుతుంది. ఈ షాపు చాలా ఫేమస్, 25 సంవత్సరాల నుంచి ఇక్కడే తీసుకుంటున్నాము. ఈరోజు కనుమ లైన్ చూస్తే భారీగా ఉంది. నేను వచ్చేసరికి నా ముందు 60 మంది ఉన్నారు లైన్లో. నాన్ వెజ్ అంటే కనుమ కదా, తినాలనేది సాంప్రదాయం. అందుకోసమే లైన్లో ఎంతసేపు అయినా వేచి చూసి తీసుకోవాలని ఇక్కడ వెయిట్ చేస్తాను. మటన్ రేటు 800 నుంచి 1000 రూపాయలు పలుకుతూ ఉంది. అయినా కూడా కనుమ పండుగ సందర్భంగా ఖచ్చితంగా నాన్ వెజ్ ఉండాలన్న ఉద్దేశంతో మటన్ కొనుగోలు చేసేందుకు బారులు తీరి లైన్ కట్టామని కూడా ఇక్కడ నగరవాసులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. పూర్తిగా కిలోమీటర్ల మేర లైన్లు కట్టి మరి కొనుగోలు చేస్తా ఉన్నారు. దేనికి వచ్చాం అన్న? ఏంటి పరిస్థితి అంటే 3 రోజుల పండుగ వచ్చింది, ఇది భోగి సంక్రాంతి కనుమ అని. ఈ 2 రోజులేమో ఫ్రైడే సాటర్డే వచ్చింది కాబట్టి పూజలు ఉంటాయి, కళ్యాణం ఉంది, అమ్మవారి కళ్యాణం కూడా జరిగింది కాబట్టి ఆ రోజు నాన్ వెజ్ తినము. సండే వచ్చింది ప్లస్ కనుమ పండుగ కాబట్టి ఈరోజు స్పెషల్గా నాన్ వెజ్ తింటాం. ఆ 2 రోజులు పిండి వంటలు ప్లస్ పులగం చేసి చేస్తాం కాబట్టి ఆ రోజు స్పెషల్ అది, ఈ రోజు స్పెషల్ నాన్ వెజ్. ముక్క ఉండాల్సిందే. చెప్పండి ఏంటి మరి సండే స్పెషల్? కనుమ స్పెషల్, కనుమ ప్లస్ సండే స్పెషల్ రెండు. మటన్ బిర్యానీ ఏం తినాలి? సండే హైదరాబాద్ అంటే సండే అంటే హైదరాబాద్ మటనే ఉండాలి, ఇంకేమి ఉండదు. మనం ఇదిలో చూస్తున్నాం అందరూ కూడా నాన్ వెజ్ కొనుగోలు చేసేందుకు ఎగబడ్డ పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఆదివారం అయితే మామూలుగా మటన్ షాపులు చికెన్ షాపులు హైదరాబాద్ నగర్లో కిటకిటలాడుతూ ఉంటాయి, కానీ కనుమ పండుగ సందర్భంగా మటన్ చికెన్ కొనుగోలు చేసేందుకైతే జనాలైతే ఎగబడి మరీ వస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఒకవైపు నిన్న మొన్న సాటర్డే ఫ్రైడే ఉండడం వల్ల కొనుగోలు చేయకపోవడం, మరోవైపు ఈరోజు కనుమ పండుగ ఆదివారం రెండు కలిసి రావడంతో మటన్ చికెన్కి అయితే జనాలైతే భాగ్యనగర వాసులు ఎగబడుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. కెమెరా పర్సన్ ప్రశాంత్, సత్యనారాయణ, TV5 హైదరాబాద్.